దానియేలు గొప్ప ప్రార్థనకుడు. ఈ అధ్యాయానుసరికి దానియేలు వయసు దాదాపు 80 సంవత్సరాలు. ఈ చిన్న వయసులో దానియేలు దేవుని అంగీకరించాడు. అయితే చెరపట్టబడిన యూదుల్లో దానియేలు కూడా ఒకటి. చిన్న వయసులో 16-18 సంవత్సరాల వయసులో బబులోనుకు చెరపడిపోయాడు. ఆనాటి నుంచి 80 సంవత్సరాల వయసు వరకు కూడా మరి దానియేలు దాదాపు 4 రాజుల దగ్గర ఆయన పని చేశాడు. మొట్టమొదటిగా నెబుకద్నెజరు, రెండవది బెల్షస్సరు, మూడవది దర్యావేషు, మూడవది రాజు దర్యావేషు, నాలుగవది కురేషు. 4 రాజుల దగ్గర 80 సంవత్సరాల పాటు ఆయన పనిచేశాడు. కాబట్టి దానియేలు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకు దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు అనేది మనం ఆలోచన చేయాలి. ఒకవేళ దానియేలు వంటి సుగుణాలు మనలో ఉంటే కూడా దానియేలు మన దేవుడు మన ప్రార్థన కూడా అంగీకరిస్తాడని దేవుడు వాక్యం ఉంది. చూడండి 3వ అధ్యాయం 3వ వచనం, దానియేలు 6వ అధ్యాయం 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలవాడు, ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతిని అంది ఉండే కనుక. చూసారా, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. మరి ఇలా ఇలా అతి శ్రేష్టమైన బుద్ధి వచ్చింది. ఈ శ్రేష్టమైన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి ద్వారా వచ్చింది. దేవునికి నమ్మకంగా జీవించాడు. బైబిల్లో రాయాలన్నమాట, మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉన్నాయంట, అది దేవుని అడగవాలి. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేవాలి. మీ జీవితంలో మనందరి జీవితంలో దేవుడు మంచి జ్ఞానం అనుగ్రహిస్తాడు. ఇది పయనించి వచ్చే జ్ఞానం, సమాధానకరమైన మృదువైనది, సులభంగా లోపడినది. యాభై మొదల చేయడం రాకపోయింది. కాబట్టి ఈయన ఎంతో శ్రేష్టమైన బుద్ధి గల సుబుద్ధి గల వ్యక్తి. కాబట్టి దేవుడు ఆయనకున్న గ్రేట్ క్యారెక్టర్ని బట్టి ఆయన 120 మంది ఆ సంస్థానంలో 3 అధిపతులుగా నియమించాడు. ఆ 3 కూడా మళ్ళీ ముఖ్యుడు దానియేలు. అంటే ఈ యొక్క మాదీయుల భాషల రాజ్యం 120 సంస్థానాలు, 120 దేశాలు ఒక రకంగా చెప్పాలంటే, మరి ఒక్కొక్క సంస్థానంలో ఒక అధిపతి నియమించాడు. ఆ 120 మంది నాయకుల మీద 3 అధిపతులు. ఆ 3 చూడండి 2వ వచనం, మొదటి 2వ వచనం, తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండగా 120 మంది అధిపతులు నియమించిన దర్యావేషులకు ఇష్టమైన వారిపైన 3 ప్రధానులుగా నియమించిన ఆ 3 దానియేలు ముఖ్యుడు. దానియేలు అంటే ఎవరనుకున్నారు, మరి మాదేవుడు కాదు, పారిశీకుడు కాదు, చెరపట్టుకున్న యువకుడు. వాళ్ళు అనుకోవచ్చు ఈ 120 మందిలో కొంతమంది ఈ ఇద్దరిలో 3 దానియేలు మీద పొలపెట్టారు. ఏమిటి వీడు ఎక్కడి నుంచో వచ్చాడు, చెరగొనిపోయి వచ్చాడు, మానసిక మా దేశంలోకి వచ్చాడు, మా మీద రాజ్యం వెళ్తాడ అని వాళ్ళు ఏం చేశారంటే అసూయపడ్డారు. మరి మేము మాదిలం, మేము పారసీకులం, ఈ దేశం మాది మాది, మేము రాజ్యం చేయాలి, కానీ అవతల వ్యక్తులు వచ్చి మమ్మల్ని ఏదైనా ఏమిటని చెప్పి. అయితే దానియేలులో ఎన్నో తప్పులు కనుక్కోవడానికి వారికి ప్రయత్నం చేశారు, కానీ ఏ తప్పు వారికి దొరకలేదు. 4వ వచనం, అందుగా ప్రధానులను అధిపతులను రాజ్యపాల విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండేది. కానీ దానియేలు నమ్మకస్తులై ఏ నేరమైనా తప్పైనా చేయవాడు కాడు. చూసారా, ఇది ప్రభువుని యేసుక్రీస్తు సుగుణాలు ఇవన్నీ కూడా. ఆయనలో ఏ కపటము లేదు. యేసు ప్రభువు నమ్మదగిన వాడు. మన దేవుడు మన ప్రభు ఎలాంటివంటే నమ్మదగిన వాడు. ఆయనలో దోషరహితుడు. ఆయన నోట ఏ కపటము లేదు. దేవుని బిడ్డలో ఎలా ఉండాలంటే దేవుని యొక్క గుణలక్షణాలు మనలో ఉట్టిపడాలి. ఎందుకంటే తల్లిదండ్రుల లక్షణాలు బిడ్డల్లో ఉంటాయి. వారి సారూప్యము, వారి పోలిక, వారి యొక్క మాట, వేషధారణ మనం చూడగానే కొంతమందిని ఆ తల్లిలాగే ఉన్నాడే అనుకుంటాం. నన్ను చూసిన వారు కూడా, మా నాన్న చూసిన వారు, నన్ను చూసిన వారు డిట్టో డిట్టో మనలా నాలాగా నేను ఉంటానని అంటారు. అలాగే దేవుడు మన తండ్రి అయితే దేవుని యొక్క సుగుణాలు కుమారులైన కుమార్తెలైన పిల్లలైన మనలో ఉండాలి. ఏమిటి ఆయన గుణాలు సుగుణాలంటే నమ్మకత్వం, అతి శ్రేష్టమైన బుద్ధి. కాబట్టి ఏ
నేరం కూడా ఎక్కడ నుంచి ఎక్కలేదు. ఆ రోజుల్లో వాళ్ళు మనసు అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదించారు. అయితే ఈ యొక్క దర్యావేషం ఇది అక్రమం జరుగుతుంది. డబ్బు నష్టమే అని చెప్పి ఏం చేశారంటే 120 మందిని పెట్టాడు. ఆ 120 మందిని చూడడానికి ముగ్గురిని పెట్టాడు. ఇద్దరు ఆ ముగ్గురులో ముఖ్యుడైన వాడు అంటే రాజు తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఏమంటే దానియేలుదే. ఎందుకు దానియేలు అంతగా హెచ్చించబడ్డాడు? బైబిల్లో నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను ధృవీకరించే వారిని నేను ధృవీకరిస్తాను. దేవుణ్ణి గణపరుచుతున్నా, దేవుడు మనల్ని గణపరుస్తాడు. దేవుని మనం ధృవీకరించదమా, దేవుడు మనల్ని ధృవీకరిస్తాడు. మనం ధృవీకారం పొందడానికైనా గణపరచబడటానికైనా దేవుని ఎలా మన వైఖరి ఎలా ఉంది, కాబట్టి దేవునికి నమ్మకంగా మనం జీవిస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. 4 వర్షాలు రాయబడి దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైన చేయవాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి నిజంగా ఎంత గొప్ప సాక్షి. దానియేలు జీవితం మనకు మార్గదర్శకం. బైబిల్లో భక్తులు ప్రవక్తులు ప్రభుత్వ అపోస్తుల వారి జీవితాలు మనం స్టడీ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే నాకంటే ముందుగా విశ్వాస జీవితంలో నడిచిన పరిశుద్ధుల జీవితాన్ని పోలి మనం నడుచుకోవాలి. మనకేమి ఈరోజు కొత్తగా చేస్తే ఏం లేదు, మనకంటే ముందుగా ఎగ్జాంపులరీ లైఫ్ జీవించడం వల్ల అనేక ఉండాలి. ఆచరణంలో భక్తులు అనేక భక్తులు ప్రాముఖ్యమైన వాడు దానియేలు. దానియేలు జీవించిన విధానం చూస్తే మీరు ఆలోచిస్తే దానియేలు వల్ల నేను ఎందుకు ఉండకూడదు మనం ఆలోచించవచ్చు. దానియేలు వల్ల నేను ఎందుకు మరి ఏ విషయంలో కూడా లోపం లేకుండా నేను జీవించలేనా, ఇది సాధ్యం కాదా? సాధ్యమే. కాబట్టి బైబిల్ ఆ విధంగా రాయబడింది మనం. కాబట్టి మనం కూడా చూడండి ఆ మాటలు 5వ వచనంలో అందుగా మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందు అతనిలో లోపము కనుగొనలేమని అనుకుంటుంది. కాబట్టి ఎక్కడ కూడా తగ్గలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు. దానియేలు ఎక్కడ మనుషుల పద్ధతిలో కానీ దేవుని పద్ధతిలో కానీ ఏ విషయంలో కూడా మరి ఆయన ఆయన రాజీ పడే వ్యక్తి కాదు. చూడండి పవిత్రంగా ప్రత్యేకంగా పరిశుద్ధంగా 80 సంవత్సరాలు నమ్మకంగా జీవించిన వ్యక్తి అలాంటి గొప్ప మహనీయుడైన దానియేలు జీవితం ఎంత మార్గదర్శకమైనది మనం గమనించుకోవాల్సిన అవసరం అంతేగా ఉంది. ఇప్పుడు ఈ దానియేలు మీద వారు పొరబెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి, దానియేలు ఎలా చూపించుకోవాలని చెప్పి వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళి దర్యావేష రాజా మరి 1 నెల రోజులు నిన్ను తప్ప ఎవరు కూడా ఎవరు ప్రార్థన చేయొద్దు, ఎవరి దగ్గర మనవులు చేయొద్దు అని చెప్పి ఒక చట్టం చేయని చెప్పి అడిగారు. ఆ ఫ్లాటరీకి ఈయన పడిపోయాడు. చూడండి కొన్నిసార్లు ఫ్లాటరీ అనేది అది మరి ఎలాంటిదంటే ఒక వ్యక్తిని ముఖస్థుతి అంటారు. దాన్ని ఫ్లాటరీ అంటే ఏమిటి, ముఖస్థుతి అది యథార్థంగా మరి ఉన్నది ఉన్నట్టుగా నిజంగా పొగిడింది కాదు. నిజమైన ప్రశంస వేరు, ముఖస్థుతి వేరు. ముఖస్థుతి అనేది ఒక దురుద్దేశంతో చేసేది, అవతల వ్యక్తిని ఉన్నదానికంటే ఎక్కువగా హెచ్చించేది. కానీ ప్రశంస అది ఏమిటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేది. వీళ్ళు రాజును ప్రశంసించలేదు కానీ రాజును ముఖస్థుతి చేసి రాజు దగ్గర నుంచి ఒక చట్టాన్ని తీసుకుని వచ్చారు. ఏమిటి ఈ చట్టం అంటే 1 నెల రోజుల పాటు రాజు తప్ప దర్యావేషం తప్ప ఎవరిని కూడా ఎవరు మరి ప్రార్థించకూడదని మనవి చేయకూడదని ఒక చట్టం వచ్చింది. అయితే ఈ చట్టం వచ్చిందనే దానియేలుకు తెలుసు. ఈ చట్టం వచ్చిందనే దానియేలుకు తెలిసినప్పటికీ సరే దానియేలు ఏమాత్రం ఖాతరి చేయలేదు. అంటే దానియేలు రాజాజ్ఞలను పాటించడానికి పాటిస్తాడు. కానీ రాజాజ్ఞ కంటే దేవుని ఆజ్ఞ ఉన్నతమైనప్పుడు ఈ రెండింటికి పోయిన డిఫరెన్స్ వచ్చినప్పుడు మనం దేవుని ఆజ్ఞనే పాటించాలి. ఇప్పుడు సువార్త ప్రకటించవద్దని చట్టాలు చెప్తాయి, ప్రభుత్వాలు చెప్తాయి. సువార్త ప్రకటించమని రాజులకు రాజైన దేవుడు చెప్తాడు. రాజేమో సువార్త ప్రకటించవద్దు అంటాడు. ఈ దేశ రాజు అయితే మంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాజులకు రాజు మరి చక్రవర్తి అయిన రాజు ప్రలోకం రాజు ఏమంటున్నాడు సువార్త ప్రకటించాలంటాడు. మనం ఎవరికి లోబడాలి, ఎవరికి లోబడాలి? రాజైన మన దేవునికి. పోస్తుల కార్యములు 5వ అధ్యాయం పోస్తుల కార్యములు 5వ అధ్యాయం అంటే 4వ అధ్యాయం 19వ వచనం అందుకు పేతురును యోహాను వారిని చూసి దేవుని మాట వినడం కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న మాటని విన్న మాటని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిన
చేయడం వారికి ఖండితంగా 29వ వచనం పౌలు పేతురు అంటే అందుకు పేతురును అపొస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా వాళ్ళు అంటున్నారు. ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో మీరు సువార్త పండించవద్దని పేతురుకు తగిన అపొస్తలులకు వారు చెప్పిన మాట మరి దేవునికి మేము లోబడాలి మనుషులకు కాదు అని చెప్పారు. దేవుని మాట ఉంటాయా ఇప్పుడు దానియేలు అనుకున్నాడు శాస్త్రం ఏదన్నా కానీ చట్టం ఏదన్నా కానీ నా దేవుడికి నేను ప్రార్థించుట మానను. రోజు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. చూడండి ఆ మాటకు 10వ వచనం ఇట్టి శాస్త్రము సంతకము చేయబడదని దానియేలు తెలుసుకున్నాను. అతను తన ఇంటికి వెళ్ళి యథాపకాలం అనుదినము మారు మోకాల్లోని తన ఇంటి పై గది కిటికీలు తెరచలేము అనుకుంటున్నాను. తెరవబడి ఉండగా తన దేవుడికి ప్రార్థన చేయించు ఆయన ఏమాత్రం భయపడి ఒకవేళ దానియేలు భయపడేవాడైతే రాజీ పడమైతే వాడైతే ఏం చేసేవాడు తలుపులు మూసుకొని కిటికీలు మూసుకొని సీక్రెట్గా ప్రార్థన చేసేవాడు అలా ప్రార్థన చేయడు. ఒకవేళ ఆ స్థలం వచ్చి వేరే స్థలంలో ప్రైవేట్ స్థలంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేది అలా చేయలేదు. ఏం చేశాడంటే సంవత్సరాల తరబడి ఏ స్థలంలో అతను మోకరించి మారు ప్రార్థన చేశాడు అదే స్థలంలో ఆయన ప్రార్థన చేశాడు. తలుపులు తెరిచి ఉన్నాయి ఎరుసలేము వైపు కిటికీలు తెరవబడి ఉన్నాయి. ఎందుకు ఎరుసలేము వైపు కిటికీలు తెరిచాడు? ఎరుసలేములో దేవుని మందిరం ఉంది. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం ముందుకు రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో ఇరవై 8-29 అయినను యెహోవా నా దేవా నీ దాసుడైన నా ప్రార్థనను విన్నపము అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చే ప్రార్థన పెట్టు మొరను ప్రార్థనను పెట్టు మొరను ఆలకించు. నీ దాసుడైన నేను చే ప్రార్థన దయతో అంగీకరించినట్లు నా నామం అక్కడ ఉండదని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చినవో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయు మొదలు తెరవబడి ఉండను దాకా. చూసారా దేవుని యొక్క కనుదృష్టి ఆయన కనులు అటు ఎక్కడుంటాయి? దేవుని యొక్క మందిరం మీద భక్తులు ప్రార్థన చేసే ఎరుసలేములో చేసే ప్రార్థన స్థలం మీద రేయు మొదలు దేవుడు ఆ స్థలాన్ని చూస్తాడు. అలాంటి స్థలము తట్టు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడు ఎలా చూసారా? కాబట్టి ఆ స్థలం అందుకనే దానియేలు ఏం చేసింది సమూయేలు ఎవరైనా సులోమును పలికిన మాటను జ్ఞాపకం చేసుకుంది. ఇదే మాట ఈ స్థలం అంతా ఈ స్థలం అనే మాట మొదటి రాజు 8వ అధ్యాయం 3 సార్లు రాయబడింది. అంటే దేవుడు దేవుని మందిరంలో చేయబడిన ప్రార్థనను ప్రత్యేకమైన శ్రద్ధతో ఆయన వింటాడు. సరే ఇక్కడ అడుగుతుంది ఇంటి దగ్గర ప్రార్థన చేసి దేవుడు వినడా వింటాడు. కానీ దేవుని బిడ్డల సమక్షంలో పరిశుద్ధుల సహవాసంలో చేరి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రత్యేకమైనదిగా ఉంటుంది. కాబట్టి ఈయన ఎరుసలేము దూరమయ్యాడు. ఎప్పుడో వచ్చినప్పుడు యుక్త వయసులో ఎరుసలేము నుంచి చెరబట్టుకుని వచ్చాడు. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతిదినం రోజుకు 3 సార్లు యూదులు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవారు. వాళ్ళ ప్రార్థన సమయాలు మీకు తెలుసా? ఉదయం 9 గంటలకు వాళ్ళు ప్రార్థన చేస్తారు, మధ్యాహ్నం 3 గంటలకు నైవేద్యాన్ని అర్పించి అది స్థలం సమయం అది అది మీకు మొదటి రాజు 15వ అధ్యాయంలో అది తెలిసిపోయింది ఎవరైనా ఏది ఆలయంగా చేశారు. అది 3 గంటల సమయంలో వాళ్ళు ప్రార్థన చేస్తారు. మరలా 6 గంటల సమయంలో ఈవినింగ్ సాయంకాలం అంటే ఉదయం 9, మధ్యాహ్నం 3, సాయంకాలం 6 గంటల 3 సార్లు వాళ్ళు ప్రార్థన చేస్తారు. చూడండి ఆ మాటలు కీర్తన గ్రంథం 55వ అధ్యాయం కీర్తన గ్రంథం దావీదు కూడా ఆ విధంగా ప్రార్థనలు చేసేవాడు. 55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించచ్చు మొదలు పెట్టుకున్నాను ఆయన నా ప్రార్థన నాలకించు. చూసారా సాయంకాలమున మరియు సాయంకాలం అంటే 6 గంటలకు ఉదయమున 9 గంటలకు మధ్యాహ్నమున 3 గంటలకు యూదుల యొక్క ఆచారం అంటే కొత్త నిబంధనలో ఆనాటి యూదులు అపొస్తల కార్యం కూడా చేయగల పగలించు 3 గంటల సమయంలో ప్రార్థన సమయంలో
ఆరు ప్రార్థనా శృంగారం దేవాలయం ప్రార్థనకు వెళ్ళిచుండగా అనే మాట అక్కడ చూస్తాం మనం. అంటే 3 గంటల టైంలో వాళ్ళు ఏం చేశారంటే ఈ ముస్లింస్ ఏ విధంగా నమాజ్ చేస్తారో 3 కాగానే సనాతన యువలు ఏం చేసేవాళ్ళంటే మందిరానికి వెళ్ళేవాళ్ళు, అక్కడ ప్రార్థన చేసేవాళ్ళు. మళ్ళీ 6 గంటలకు వెళ్ళి ప్రార్థన చేస్తారు, 9 గంటలకు వెళ్ళి ప్రార్థన చేసేవారు. ఇది మందిరంలో ఇది కాకుండా ఇంట్లో పొద్దున మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేసేవారు. కాబట్టి 3 సార్లు రోజుకు ప్రార్థన చేయటం, అక్కడ మీరు ఆ మాట గమనించండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ఇట్టి శాస్త్రము గమనించండి. ఇట్టి శాస్త్రము సంతకము చేయబడినను. ఇట్టి శాస్త్రము సంతకము చేయబడినను తెలుసుకునేను. తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం మీరు ఆలోచించండి, యథాప్రకారంగా అంటే ప్రతిరోజు, అంటే అతను టైం స్పెసిఫిక్ టైం ఉంది, ఒక ప్రత్యేకమైన సమయం ఉంది, ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది. అట్లా కొన్ని రోజుల తరబడి, కొన్ని నెలల తరబడి, కొన్ని సంవత్సరాల తరబడి ఆయన ఆ సమయంలో అక్కడ ఉండాలి. ఏది ఏమైనా ఎందుకంటే ఆయన దేవుని మందిరంలో లేడు, ఆయన యెరూషలేములో లేడు. కాబట్టి యెరూషలేము చెరబట్టబడింది, దేవుని మందిరము ఇప్పుడు లేదు. ఎందుకంటే నెబుకద్నెజరు దాని కూలతో వచ్చాడు. అదేవిధంగా దేవుని యొక్క యెరూషలేము ప్రాకారములు పడిపోయాయి, దాని గుణములు అర్పించేది కాల్చిపోయబడ్డాయి, బలి నైవేద్యము యాజకత్వం లేదు. అలాంటి పరిస్థితుల్లో మన దేశంలో ఆయన ఉండి, బబులోనులో ఆయన ఉండి ఏం చేశారంటే ఆ దేశంలో ఆయన చెరవడిపోయి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఒక సమయాన్ని ఒక స్థలాన్ని పెట్టుకోవాలి. ఏది ఏమైనా ఈ స్థలంలో ఇక్కడ నేను దేవుడికి ప్రార్థన చేస్తాను. ఎంత ఎమర్జెన్సీ కానీ ఏదైనా మరీ ఎమర్జెన్సీ వస్తే తప్ప ఆ సమయాన్ని ఆ స్థలాన్ని మనం మార్చవచ్చు. మనకంటూ కొన్ని సమయాలు చూడండి, యేసుప్రభు వారు కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయన కొన్ని సమయాలు ఉండేవి. సాయంకాలం మన గుండె మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు, రాత్రి వేళ లేవుల గుండె మీద ప్రార్థన చేశాడు, ఉదయకాలంలో అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. దేవుని బిడ్డలమైన మనము ఇలాంటి ప్రార్థన అలవాటు చేసుకోవాలి. కాబట్టి ప్రార్థన మన జీవితాన్ని కాపాడుతుంది, ప్రార్థన తప్ప మన ఏది కూడా మనకు సహాయం చేయదు. దానియేలు ఏమి భయపడ్డదు, యథా ప్రకారం ముమ్మారు మోకాళ్ళు మనం గత వారం చెప్పుకున్నాము ప్రార్థనలో భంగివండి. కొంతమంది నిలుచుండి ప్రార్థన చేశారు, కూర్చుండి ప్రార్థన చేశారు, ఎలవచ్చి ప్రార్థన చేశారు, ఆకాశంలో చూసి ప్రార్థన చేశారు, సాగిలపడి ప్రార్థన చేశారు, మోకరించి ప్రార్థన చేశారు, నిలబడి ప్రార్థన చేశారు, చేతులెత్తి ప్రార్థన చేశారు. కానీ వీటన్నింటిలో అతి శ్రేష్టమైంది ఏంటంటే 80 సంవత్సరాల వయసులో కూడా దానియేలు వృద్ధాప్యంలో కూడా తను మోకరించి ప్రార్థన చేసి అలవాటు చేసుకున్నాడు. ప్రభువుని యేసుక్రీస్తు ఆయన మోకరించి యశ్వరంలో ఆయన ప్రార్థన చేశాడు, సాగిలపడి ప్రార్థన చేశాడు. అపోస్తలైన పౌలు అపోస్తలుడైన 20వ అధ్యాయంలో ఆ ఎడ ఆ యేసుక్రీస్తుల మీద ఆయన ఫేర్వెల్ మెసేజ్ ఇచ్చి వారి మీద మోకరించి ప్రార్థన చేసేవాడు. మోకరించి మనం ప్రార్థన చేయటం సాధ్యమైతే చేయగలిగితే, మోకాలు నొప్పి లేకపోతే శరీరం సాగరిస్తే మనం మోకరించి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. దాని ఏదో ఆ విధంగా మరి ముమ్మారు ఇట్టి శాసనము సంతకము చేయబడని దాని ఏదో తెలుసుకోలేను. అతను తన ఇంటి అంటే ఇట్టి శాసనము సంతకం చేయబడని తెలుసుకొని ప్రార్థన చేసినట్టే కేర్లెస్గా ఉన్నాడని కాదు, తన ప్రాణం పోయిన పర్లేదు, నా దేవునితో నేను చేసుకునే నిబంధన మార్చింది, ఆయనకు చేసే ప్రార్థన నేను మానను, ప్రాణమవుతుందా అని 80 సంవత్సరాలు దేవునికి నమ్మకంగా చదివాను, నా కోసం తనలో ఉంది. అంటే ఎంత భక్తి కలిగిన వ్యక్తి, ఎంత నిష్ట కలిగిన వ్యక్తి, ఎంత యథార్థమైన వ్యక్తి. ఇంటి శాసనము సంతకం చేయలేనను అతను తన ఇంటికి వెళ్ళి యథాప్ర కాలంలో అనుదినము మారు మోకాలని తన ఇంటి పై గది కిటికీలు తెరవబడి యెరూషలేము వైపు తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ఎలా చేసినా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. చూడండి ఏం చేసాడు, ఒకటి ప్రార్థన చేయొచ్చు వచ్చు, రెండవది స్తుతించు వచ్చాడు, మూడవది ఏంటంటే 11వ వచనం తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, 4వది బతిమాలుకుంటే. చూసారా మీరు ఏం చేశాడు ఆయన, మరి ప్రార్థన చేయటం, స్తుతించడం, బతిమాలుకుంటాం. ప్రార్థనను మనం విభజించుకొని చేయాలని గత వారం కూడా చూసుకున్నాను. రెండు ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక
నాలుగో అధ్యాయం ఆరో వచనం. దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపమును దేవునికి తెలియజేయండి. ఎలాగో ప్రార్థన చేయాలి, ఎలాగో ప్రార్థన చేయాలి, ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయాలి? ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతలు విన్నపములు ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత విన్నపములు యాచించుకోవడం, బతిమాలుకోవడం, ప్రార్థన ఏ విధంగా మనం విభజించడం, ఆరాధించడం, ఈ విధంగా విభజిస్తే ఆ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటుంది. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. మొదటి తిమోతి రెండవ అధ్యాయం, తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనం. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములు ప్రార్థనలు యాచనలు. కాబట్టి ఇది ఎక్కడ నేర్చుకున్నాడు పౌలు ప్రార్థన? ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? దాని ద్వారా పౌలు నేర్చుకున్నాడు. పౌలు ద్వారా మనం నేర్చుకోవాలి. కాబట్టి కొద్దిసేపు సృష్టించడం, కొద్దిసేపు బతిమాలటం, కొద్దిసేపు విజ్ఞాపనం చేయటం, కొద్దిసేపు విన్నపాలు చేయటం, కొద్దిసేపు అడోరేషన్ ఆరాధించడం, కొద్దిసేపు కృతజ్ఞతలు, కొద్దిసేపు ఏదైనా ఒక ప్రత్యేకమైన విషయంలో దేవుని సన్నిధిలో బాధను ఎత్తిపట్టడం, ఒక విషయాన్ని ఇలా ప్రార్థన చేసి మరి చేసినప్పుడు అటువంటి ఉత్తమ ప్రార్థన. ఇప్పుడు ఈ ప్రార్థన చేస్తుండగానే వాళ్ళు తెలుసు ధాన్యాలు వెళ్తున్నాడు, ఇంటికి వెళ్తున్నాడు, ఎవరో వేగులు వాదించారు, ధాన్యాలు ప్రార్థన చేస్తున్న సంగతి వాళ్ళు తెలిసింది. రాగానే ధాన్యాలు ఇంట్లో వచ్చి ప్రార్థన చేస్తుండగానే వాళ్ళు వచ్చారు, ధాన్యాలను పట్టుకున్నారు, పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోయి అప్పుడు రాజుతో చెప్తున్నారు. రాజా మరి ధాన్యాలు ఈ విధంగా చేసుకుని చెప్పినప్పుడు రాజు దర్యావేశకు ధాన్యాలను ఎంతో ఇష్టం. ధాన్యాలను ఎంత ఇచ్చిచ్చాడంటే నా తర్వాత రాజు ఈ 120 సంవత్సరాలకు నా తర్వాత ధాన్యాలని ముఖ్యంగా హెచ్చించిన రాజు ఈ ధాన్యాలకు ప్రాణాపాయం వచ్చినప్పుడు అతన్ని విడిపించాలని ఎంతో ప్రయత్నం చేస్తాడు, కానీ ఆయన వల్ల కాలేదు. చిన్న మాటలు ధాన్యాలు గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. రాజు సముఖంలోకి వచ్చి శాసన విషయాన్ని బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనా మానవుడికైనా ఎవడనూ ప్రార్థన చేయకూడదు, ఎవడైనా చేసుకునేలా వాడు సింహంలో పోవడం వరద్రోయబడిన ఆజ్ఞ లేదా అని మనం చేయక రాజు మాదిల యొక్కయు పరిస్థితుల యొక్కయో పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము, ఎవరినో దాన్ని రద్దు చేయజాలను. అందుకు వారు చెరపట్టబడిన యూదులో ఉన్న దానియేలు నిన్నే కానీ నీవు పుట్టించిన శాసనమునే కానీ లక్ష్య పెట్టి అనుదినము మారు ప్రార్థన చేయించి వచ్చుతున్నాడని చూసారా? రాజును కాదు కానీ నా రాజును కనపరిచాడు. ఆ రాజులకు రాజైనా మన దేవుని ధాన్యాలు కనపరిచాడు. అప్పుడు ఎవరి ధాన్యాలు పేరు విన్నాడో ఈ యొక్క ఎవరి దర్యావేశం ఎంతో చింతాక్రాంతి అయ్యాడు. చూడండి 14వ వచనం. రాజు ఈ మాట విని బహుగా వ్యాధులు పడి ధాన్యాలు రక్షింపవాలని తన మనసును దృఢం చేసుకుని సూర్యుడు అస్తమించవచ్చు అతన్ని విడిపించలేక ప్రయత్నము చేస్తుంది. చూసారా? ఆయన ప్రయత్నం చేసిన ఆయన వల్ల కాలేదు. వాళ్ళు ఒత్తిడి చేయటం మొదలుపెట్టారు. రాజా నువ్వు ఇచ్చిన ఆజ్ఞ నువ్వేసినేస్తావా, నువ్వు శాసనం చేసినా నువ్వు కూడా ఏమి చేయలేవని చెప్పావు. వాళ్ళు ఏం చేశారంటే ఏం చేశారు, సింహాల బోనులో ఆయన పడవేశారు. సింహాల బోనులో పడవేస్తే మీకు తెలుసా సింహాలు ఎంత ఆకలిగా ఉంటాయంటే అక్కడ ఎన్ని సింహాలు ఉన్నాయో మనకు తెలియదు, బహుశా 20-30 సింహాలు ఉండొచ్చు. ఆ సింహాల గుహ అది ఒక బోను కదా, ఆ సింహాల గుహలో ప్రవేశినప్పుడు అది ఆకలితో ఉన్న ఆ సింహాలు ధాన్యాలు పడగానే ఏం చేయాలంటే ఒక్క ఎంక కూడా పెంచుకుని ఆయన చెప్పినాయి. సింహాలు అట్లా చేస్తాయి, సింహాలకు ఆకలి ఎక్కువ, అది సింహాలు రోజుకు ఎక్కువ సమయం నిద్రపోతాయి, 20 గంటలు నిద్రపోతాయి, 4 గంటలు వెంటాడతాయి. మరి 4 గంటలే వాడికి దేవుడు 20 గంటలు నిద్రపెట్టాడు. మరి ఎక్కువ నిద్ర సమయం పెడితే ఎక్కువ జంతువులకి పోయాయి. ఒక్కసారి సింహం గర్జించిందంటే దాని దూరం దాదాపు 8 మైళ్ళ దూరం వెళ్ళిపోతుంది, 8 కిలోమీటర్ల దూరం ఆ సింహం గర్జన కనబడుతుంది. అట్లాంటి క్రూర సింహాలు అక్కడ ఉన్నప్పుడు ధాన్యాలు దాంట్లో పడేస్తే ధాన్యాలు ఏమీ చేయలేకపోయాయి, ఏమీ చేయలేకపోయాయి. చూడండి ఆ మాటలు, ఆ మాటలు మనం చదువుతాం. ఎన్నో అవసరం
అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించిన కాక నేను నా దేవుని దృష్టికి నేను దోషిగా కనబడితే కనుక ఆయన మన దూతను పిలిచి సింహము నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించిన రాజా నీ దృష్టికి నేను నేరము చేస్తున్నానని కాను కదా అని వాస్తవానికి సింహంలో బోన్లో అడవేసిన దానియేలు నిద్రపట్టకూడదు కానీ నిద్ర ఎవరబట్టలేదు రాత్రి ఎవరబట్టలేదు రాజు నిద్రపట్టలేదు ఎంత ఆశ్చర్యం ఈయేమో ప్రశాంతంగా పడుకున్నాడు ఎవరు దానియేలు దేవుని ఏమో విశ్వాసం ఇచ్చిన దానియేలు దేవుని ఆజ్ఞ లేకుండా నా ప్రాణం ఎవరు తీయలేరు ఇస్తున్నారు కదా దేవుడు సరిలేకపోతే ఎవరు ఏమీ చేయజాలరు అనే దేవుని నమ్మకంతో ఆ కోళ్ళు సింహం కోళ్ళు ఒక్క సింహం కూడా ఒక అడుగు ముందుకేయలేదు ఆ దగ్గర రాలేదు దేవుడు తన దూతలు పంపి సింహాల నోళ్ళు ముయించినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. దేవుని యొక్క మీకు తెలుసు అపోస్తలుల పేతురు ఎలా అయితే ఆయన హేరోదు చక్రవర్తి మరి ఖడ్గంతో చంపించి వేస్తాడు అంతకుముందే యాకోబును చంపించి వేస్తాడు కానీ పేతురుకి ఏమీ పడ్డదు ఉరక కొట్టుకుని నిద్రపోతున్నాడు. దేవదూత పరలోకం నుంచి దిగి వచ్చి తడితే తప్ప ఆయన అంటే ఎంత ఎవరైనా పొద్దునే నువ్వు చంపబడతావు కత్తో పొడబడతావు అంటే ఎవరికైనా నిద్ర వస్తుందా అని అలాంటి పరిస్థితుల్లో కూడా మరి నిర్మలంగా నిబ్రంగా ఉన్నాడు. ఆ సమాధానం ఎలా వస్తుంది అంటే ప్రార్థన ద్వారా వస్తుంది. ఇందాక మనం చేద్దాం దేని గురించి చింతపడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి తర్వాత అది చాలా తర్వాత కూడా మనకు ముఖ్యమైనది ఇప్పుడు 4:6 అప్పుడు ఎప్పుడు ఎప్పుడు మనం ప్రార్థన చేస్తాం అప్పుడు సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలండి. కాబట్టి దేవుని సమాధానం నెమ్మది దానికి వచ్చింది. దేవుని సమాధానం ఎవరికి నెమ్మది ఎవరికి వచ్చింది పేదలకు వచ్చింది. దేవునికి ఏమో భయభక్తులు వారికి మరి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి ప్రత్యేకంగా జీవించండి ప్రార్థనాపూర్ణ దేవుని సహాయపడుతుంది. అయితే తెల్లవారగానే ఇంకా పూర్తిగా తెల్లవారకుండా ఆ రాజు దయ్యావేశి సింహం గోదగ్గర గురించి పిలిచాడు. ఎవరు పిలిచాడని తెలుసా? ఆ పిలుపు చూడండి ఆయన పిలిచిన పిలుపు దానియేలు 6:6 అతను గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరంతో దానియేలు పిలిచి దుఃఖస్వరం ఎందుకు వచ్చింది? దానియేలు సాయంకాలం సింహాలు గుహలో వేయబడ్డాడు ఈ పాటికి మరి దానియేలు సింహాలు చూడ చూసా చేసి ఉంటాయి అని ఏడుస్తూ బాధపడుతూ దుఃఖంతో మరి అతను పిలుస్తున్నాడు. దానియేలు గురించి జీవం గల దేవుని సేవకుడమైన దానియేలు నిత్యం నిన్ను సేవించిన నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతను అడిగాడు. అందుకు దానియేలు రాజు చిరకాలము చిరకాలము జీవించిన దాక నేను నా దేవుని దృష్టికి నీ దోషిగా కనబడతాను కనుక ఆయన తన దూతను పంపించి సింహంలో నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు దానియేలు బహుశా ప్రార్థన చేశాడు. ప్రభా నాకు యాపన ఉంది ఈ ఆపద సమయంలో నువ్వు నాకు సహాయం చేయాలి ప్రార్థన చేశాడు. దానియేలు తన ప్రాణం గురించి ఎక్కువగా ప్రార్థన చేయకపోయాడు. ఏమని ప్రార్థన చేశాడంటే దానియేలు 9:2 దానియేలు 9:2 దానియేలు చేసిన ప్రార్థన ఏంటంటే జూన్లో చదవబడ్డాడు ఇప్పటికీ 70 పూర్తయింది ఇర్మియా కాపీ ఆ ప్రతి ఆ దగ్గర ఉంది ఇర్మియా గ్రంథంలో రాబోయిన మాటలు ఎత్తుపట్టి దేవుడికి ప్రార్థన చేసుకోవా ఈ 70 చిరకాలం అయిపోతుంది నీ ప్రజలు చెరలో ఉన్నారు వారు విడిపించి తిరిగి వారి దేశం నడిపించిన కుమారు ఆయన ప్రార్థన చేశాడు. తన దేశం కోసం తన ప్రజల కోసం తన మరి దేశం యొక్క ప్రజల యొక్క క్షేమం కోసం ఆయన ప్రార్థన చేశాడు. తర్వాత దానియేలు మోసపూరితంగా వారి స్వామంలో ప్రవేశనప్పటికీ సరే దేవతల దూతలు పంపించి ఆయన కాపాడు. తర్వాత ట్రాజడీ ఏమంటే ఏం జరిగిందో నేను మీకు చెప్తాను. చూడండి ఆ మాటలు దానియేలు గ్రంథం 7:1 దానియేలు 6:1 దానియేలు ఆయన ప్రతిగాడు దేవుడు ఆయన తప్పించి అనగానే మరి 24:23
రాజుని గురించి ఎంత సంతోషపడుతున్నాయి. దానియేలు గుహలోని పైకి వెళ్ళి ఆజ్ఞేయగా దంట్లోకి దానియేలు బయటకు తీసి అతను తన దేవుని యొక్క బుద్ధి గలవాడని అతనికి ఏ హాని కలగలేదు. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులు వారి తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసి వారిని వారి కుమారులను వారి భార్యను పడద్రోసి వారు గుహ అడుగులోకి రాకపోతే సింహముల పాలేని సింహములు వారి ఎముకలు సైతము పగలొకరికి పొడి చేశారు. పొడి చేయబడ్డారు. ఇది ఎంత అద్భుతం జరిగింది. ప్రార్థన యొక్క శక్తి ఎంత గొప్పది. దేవుని బిడ్డలైన మనం దేవుడు మనకిచ్చిన విశ్వాసం ఇచ్చిన ఒక ఆయుధం ఒక టూల్ ఏమిటంటే ప్రార్థన. ఆ ఆయుధాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకున్నా విజయం మనది. ప్రార్థన చేయకుండా మనకు ఇవ్వబడిన స్పిరిచువల్ ఆ యొక్క స్వర్డ్ లేకపోతే అది ఏంటి ఆ ప్రార్థన దాన్ని మనం పక్కన పెడుతున్నాం. ఆ వాక్యాన్ని చదవడం ప్రార్థన చేయడం చేయకపోతున్నాం మన జీవితంలో వాటిని నిరాశ. క్రైస్తవ జీవితంలో విజయవంతమైన జీవితం జీవించాలంటే ఇలాంటి భయంకరమైన ఆపదలు తప్పించుకోవాలంటే ప్రార్థన తప్ప దేవుని వాక్యం తప్ప మరి మనకి ఏది సహాయం చేయజాలదు. దాని వేలు గొప్ప ప్రార్థన. దాని వేలు ప్రార్థన జీవితాన్ని బట్టి మనం కూడా ఇన్స్పైర్ అయ్యి అని కూడా అనేక ప్రార్థన చేయాలి నిర్మాణం చేసుకుంటాం. తనను బట్టి తన చెరబట్టబడిన యుద్ధాల గురించి తన దేశాన్ని బట్టి ఎరుసలేమును బట్టి మందిరాన్ని బట్టి మరి ఎంతగా ప్రార్థన ఎన్ని సంవత్సరాలు 80 సంవత్సరాలు మోకరించి ప్రార్థన చేసిన దానియేలు నిజంగా ఎంత గొప్పవాడు ఎంత నమ్మదగిన వాడు ఎంత శ్రేష్టమైన దానియేలు వలె అంటే ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ఈ రాత్రి వేళ దేవుడు మనందరితో ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దానియేలు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నేను ఎంతకాలం విధంగా దాని వల్ల ప్రార్థన చేయలేకపోయాను క్షమించాను. ఈ గురించి ప్రభా నేను కూడా ఒక స్థిరమైన మరి స్థిరంగా ప్రార్థన జీవితం ఒక సమయాన్ని ఒక స్థలాన్ని ఎంచుకుంటాను ప్రభా. నా దేశం కోసం నా కుటుంబం కోసం నా సంఘం కోసం నశిస్తున్న ఆత్మల పట్ల భారంగా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తాను అని మనలో ఎవరైనా తీర్మానించుకుంటాం. మన తీర్మానాన్ని దేవుడు ఘనపరుస్తుంది. దేవుడి వాక్యము దీవించండి.